CM YS Jagan Mohan Reddy, Asiyala Kanugunanga, MSME Parkulu Abhivruddhi Chestunnamannaru, APIIC Chairman Mettu Govinda Reddy. Rashtra Vyaptanga 31 MSME Abhivruddhi Cheyanunnattu Telipaaru. Veetilo 6 Parkulanu Takshaname Abhivruddhi Chestamannaru. MSEలతో పాటుగా వేల మందికి ఉపాధి లభిస్తుందంటున్న APIIC Chairman Mettu Govinda Reddy తో మా కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటువంటి పారిశ్రామిక రంగ అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే అందులో భాగంగా ఎంఎస్ఎంఈలకి గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రోత్సాహకాలు అందిస్తుంది. మనతో పాటు మాట్లాడేందుకు ఏపీఐసి చైర్మన్ గోవింద్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఎంఎస్ఎంఈల మీద ఎందుకు ప్రభుత్వం ఇంత ఎక్కువ ఫోకస్ పెట్టింది, రాబోయే రోజుల్లో వీటిని ఏ విధంగా అభివృద్ధి చేయబోతుంది? ఎంఎస్ఎంఈలు అంటే మొన్ననే రీసెంట్గా లాస్ట్ మంత్ 25th రాప్తాడు గుందిరెడ్డిపల్లిగా ఉండింది అక్కడ. అది 111 దానికి అపార్ట్మెంట్ ఆల్రెడీ సేల్ అయింది. అక్కడ 2 ఇయర్స్ నుంచి పనులు జరుగుతూ ఉండదంటే రోడ్స్ కానీ వాటర్ కానీ పవర్ సబ్సిడీ లేకుండా ఉంటే ఇమీడియట్గా దానికి 1,16,00,000 రూపాయలు కరెంటుకి పేమెంట్ చేయడం జరిగింది. 1,94,00,000 బ్యాలెన్స్ అంటే రోడ్స్ డెవలప్మెంట్ దానికి పేమెంట్ జరిగింది. అదేవిధంగా హావడాకి కూడా 60,00,000 అమౌంట్ పేమెంట్ చేయడానికి ఏంటంటే అన్ని పనులు ఫాస్ట్గా జరుగుతుండే. మా ఏమేమి అంటే అక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి విత్ ఇన్ 6 మంత్స్లో తక్కువ కాకుండా 111 60 నుంచి 70 ఫ్యాక్టరీలు అక్కడ రన్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంఎస్ఎంఈలో ఏ రకాల యూనిట్స్ పెట్టడానికి అలాగే సదుపాయాలు కల్పించడానికి ఎంతవరకు ఎక్స్పెండిచర్ చేస్తుంది? ఫస్ట్ ప్రతి వాటర్ వాటర్ ఎంత ఎలక్ట్రిసిటీ అయిన తర్వాత రోడ్డు ఈ 3 సదుపాయాలు ఇస్తే ఆటోమేటిక్గా ఎంటర్ప్రైజ్ రన్ అవుతుంది. కాబట్టి దానికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మనకి ట్యాక్స్ రూపాయలు కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కాబట్టి ఫస్ట్ ప్రయత్నిస్తున్నాం. 6 నెలల కాలంలోనే వేగంగా ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 31 ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేయాలని ఏపీఐసి లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇమీడియట్గా 6 ఎంఎస్ఎంఈ పార్కుల్ని ముందు అన్ని రకాల సదుపాయాలు కల్పించి ఎక్కువ మందికి ఉపాధిని ఇచ్చేటువంటి ఎంఎస్ఎంఈదే కాబట్టి దీనిపైన ఎక్కువ ఫోకస్ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఏపీఐసి చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి చెప్తున్నారు. విజయనిస్ట్ శివతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.